भवन संत सेवालाल जयंती वेड सीएम रेवंत रेड्डी पाल्गोन्नारु इप्पुडु चूद्दाम चाला तंडालालो युवकुलु चदुवुकुन्नारु उद्योगालु उपाधिलो पैकोच्चिन्रु वाळ्ळु कार्लु कोनुकोनि सొంత तंडकु पोवालंटे रोड्डु लेक इब्बंदि पडुतुन्रु మీరు బరాబర్ మీ తాండలకు ఓనికే మీకు బీటీ రోడ్ల నేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి వాళ్ళ అక్కడ కూర్చోని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి కరెంట్ లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తాగడానికి నీళ్లు ఇవ్వడం మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ తండాలో కూడా కరెంట్ లేదు తాగడానికి నీళ్లు లేవు మా తండకు పోవడానికి రోడ్డు లేదు మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవ్వరు కూడా అనొద్దు ప్రతి తండాలలో ఉండే యువకులకు చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ చదువుల కోసం ఈ రోజు రాష్ట్రమంతా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు బీసీలకు ఇచ్చినామన్నారు పదేళ్ళైంది చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించిందా చిన్న చిన్న నాలుగు రూమ్లల్లా ఐదు రూమ్లల్లా కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి అందుకే కొడంగల్లో కూడా లేవు నేను మొన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలల్లా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతోని నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యల సోదర భావం పెరుగుతుంది ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటది అందరం కలిసిపోయే అవకాశం ఉంటది అదే విధంగా ఇయాల కొడంగల్ ఒక మోడల్ గా డెవలప్ చేస్తున్నాం మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినో వాటన్నిటిని కూడా 20 ఎకరాల అందరికి నా సూచన ఒక్కటే చదువుల బాట పట్టండి చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది సంత సేవాలాల్ గారు కూడా మన చేసిన బోధన అదే మత్యానికి మాంసానికి దూరంగా ఉండండి అని సంత సేవాలాల్ గారు మనకు చెప్పిండు కాబట్టి ఇయాల వారు సూచించిన మార్గంలో వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా ప్రయాణం చేస్తుంది ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు బాగా చదువుకోవడం తోటి సమాజంలో మన గుర్తింపు వస్తది తప్పకుండా మీ చదువులకు మీ అభ్యున్నతికి మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం 100% తోడ్పాటును అందిస్తుంది ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది మీరు చూసింది ఇయాలకి 70 రోజులు అయ్యింది ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ఎవరు వచ్చినా కలిసినం ఎవరు ఏది అడిగినా చేయగలిగినంతా చేసినం మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు మేము కలిసిమెలిసి పని చేసే ప్రభుత్వం మీ కోసం కష్టపడే ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము చేస్తాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా నిలబడాలి మాకు శక్తి నివ్వండి మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలుపించుకోవాల్సినగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు కానీ మా రాములు నాయక్ లాంటి వాళ్ళ దగ్గర నగదు సాధనే ఉంది అందుకే ఇక్కడేనడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా 10 రూపాయలు సాయం కూడా చేయండి ఎందుకంటే సీట్లు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మా కొడంగల్ తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి 100,000 కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరపున వాళ్ళు కొట్లాడతారు మీ తరపున వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది
వాళ్ళని గెలుపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా దయచేసి ఒక ఆలోచన కూర్చోవాలి తర్వాత కూడా కార్యక్రమం చాలా కొనసాగుతుంది ఇప్పుడు ఆండబుల్ సీఎం గారు ఒక నలుగురిని సన్మానిస్తారు కేతవత్ సోమల నాయక్ గారు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది భారత